భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులకు కీలక పదవులు వర్తిస్తూనే ఉన్నాయి తాజాగా బీహార్ గవర్నర్గా పనిచేసిన రామ్నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి పదవి వరించగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతి పదవి వరించింది ఇక ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ప్రమోషన్ దక్కనుంది ప్రస్తుతం పార్టీలో కీలక పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న అమిత్ షాను రాజ్యసభకు పోటీ చేయించాలని పార్టీ నిర్ణయించింది త్వరలో గుజరాత్ నుంచి మూడు సీట్లకు పోటీ జరగనుంది రెండు సీట్లు బీజేపీకి దక్కనున్నాయి ఈ నేపథ్యంలో ఒక సీట్ను కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి మరో సీట్ను అమిత్ షాకు కేటాయించారు బీజేపీ పార్లమెంట్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి నడ్డా తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి